ఏం చెప్పమంటారు బామ్మగారు? మీరు వెళ్ళిపోయాక పెద్ద గొడవ జరిగింది. మాధవి ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే ఉంటుంది. అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు విడిపోవడం ఏమిటారా? అప్పుడు పప్పుని ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు నిప్పుని ఇలా అయిపోయారు బామ్మ. ఒక ఒగలాడి వాళ్ళ మచ్చకొచ్చి అతన్ని వల్ల వేసుకుంది. ఆ పిల్ల చిన్ననాటి ఫ్రెండ్ అట. మేజర్ కాకుండానే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళలా హాఫ్ టికెటేజీలోనే అన్ని తెలిసిపోయినట్టుగా పిచ్చెక్కిన పిచ్చుకల్లా ఎక్కడ పడితే అక్కడ వాళ్లే. వాళ్ళ గంతులకి తంతులకి అంతు లేకుండా పోతుంది. అతగాడు దాన్ని నేర్చుకుని పార్కుల్లో డాన్సులు మేము కళ్ళారా చూసాం. కావాలంటే మీరు వెళ్ళి మాధవరా అడగండి, నేను చెప్పింది నిజమో కదో మీకే అర్థం అవుతుంది. మాధవ్ కాపురాన్ని మీరే ఎలాగైనా చక్కదిద్దాలి బామ్మ. అవును బామ్మగారు. ఏంటి మాధవి గారు పనిచేసే కంపెనీ నష్టాల్లో ఉందంట? అవును మేడం. అమ్మకాన్ని కూడా పెట్టారు. వెరీ గుడ్. అదేంటి మేడం? ఎస్, సీనుతో చెప్పి ఆ కంపెనీని మాధవ్ పేరుతోనే కొనాలి. జరిగేటట్టు చూడండి మేడం ప్లీజ్. ఊరుకో ఊరుకో అమ్మ మాధవి, ఊరుకో ఏడవకు, నేను వచ్చేసానుగా ఊరుకో. తప్పంతా నాదే బామ్మ, ఇలాగే పెళ్లి చేసుకుని ఒక ఆత్మహత్య చేసుకుంది. అమ్మ నాన్న కుంగిపోయారు, తెలిసి కూడా వాళ్ళని వదిలి ఈత వచ్చేసాను. నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని మురిసిపోయాను. అప్పులు చేసి అబద్ధాలాడి నన్ను మోసం చేశారు బామ్మ. ఎవత్తును తీసుకుని బైక్ మీద నేను కూర్చున్న చోట దాన్ని కూర్చోబెట్టుకుని వెళ్లారు. దాని మూలంగానే ఆయన పైకి వచ్చారట. అదే చెప్తే అదే చేస్తారు, అది తెచ్చిన భోజనమే తింటారు. నా వెనకాల పెద్ద నాటకం జరుగుతోంది బామ్మ. నా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరు లేరు. ఎవరు లేకపోవడం ఏమిటే, నేనున్నాను. ఆ టక్కులాడి సంగతి ఏమిటో ఇప్పుడే తేల్చొస్తాను. ఊరుకో, నా తల్లి కదూ, ఊరుకో ఏడవ. ఆపో ఆపో కారు ఆపో ఆపో. బామ్మగారు మీరిక్కడ? ఏమయ్యా డబ్బు సంపాదించగానే పుట్టి గట్టిదిద్దా? రామచిలక లాంటి పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి రాబందు లాంటి దాంతో తిరుగుతున్నావు అంటే దాందేనా ఈ కారు? బామ్మగారు మాధవ్ మాటలు విని ఊరికి ఆవేశపడకండి. లేనిపోని అనుమానాలతో తను టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి ఇంట్లోంచి వెళ్ళింది. ఆ అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు తెచ్చావు? దాని మనసంతా అసూయలు అపోహలు ఆందోళనలు, దాంతో లేనిపోని ఊహించుకుని ఏదో అనుకుంది. అంటే ప్రియకు నీకు ఎలాంటి సంబంధం లేదా? లేదు. కావాలంటే మీరు వెళ్ళి ప్రియను కలవండి, మాధవ్ కన్నా ప్రియ మంచిదని మీరే తెలుసుకుంటారు. వెళ్తాను, దాని దగ్గరికే వెళ్తాను. అక్కడ ఏమాత్రం అన్నా తేడా వచ్చిందో నా తడాకా ఏమిటో చూపిస్తాను. చూపించండి, వెళ్ళండి. వస్తా. అవును బావా, ఆ పెళ్ళాం పిచ్చోడిని ఆడి పెళ్ళాన్ని కలుపుతానని వెళ్ళిన బామ్మ రెండు రోజులైనా అడ్రస్ లేకుండా పోయిందే. వాడు పెద్ద ముదురు బావా, మాటలతో మాయ చేసి బోల్తా కొట్టుచుంటాడు. ఏళ్ళ గొడవ మనకెందుకని మళ్ళీ ఢిల్లీ వెళ్ళుంటుంది ఆ ముసలిది. ఎవరినిరా ముసలిది అంటున్నారు? నన్నేనా? అదే మా ఆవిడ బామ్మ, ముద్దుగా ముసలిదానా అంటున్నాను. ఓరి నీ ముద్దు ముద్దుగాను. సరేలే, నా మనవడి పెళ్లి తప్పకుండా రావాలి. అమ్మాయి ఇంట్లో లేదా? మార్కెట్కి వెళ్ళింది. సర్లే కలిసి రావాలి, తప్పకుండా రా. సరే బామ్మ. ఆ శ్రీనివాసుని మాధవ్ని కలుపుతానని వెళ్ళావు కదా, ఆ విషయం ఏమైంది? ఇదిగో ఆ పని మీద వెళ్తేనే ఈ పని తగిలింది. మా వాడి పెళ్ళైపోని మనం అందరం కలిసి చేయాల్సిన పని ముందు అదే, వాళ్ళిద్దరిని కలపడం. సరేనా? మరి నేను వెళ్ళొస్తాను, మీరు తప్పకుండా రావాలి. మాధవి బాగున్నావా? బాగున్నాను. బామ్మగారు ఎక్కడున్నారు? పెళ్లికొచ్చిన అతిథులను గౌరవించటం సంప్రదాయం. అతిథి దేవో భవ. పిలవని పేరెంట్ అనుకొచ్చిన వాళ్ళు అతిథులు కారు. హలో, మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ అని పిలిచి మరీ కార్డు ఇచ్చారు. యాక్చువల్ గా మా ఆవిడ ఇంట్లో లేదండి, లేకపోతే ఇద్దరం చట్టా పట్టాలు వేసుకుని వచ్చేవాళ్ళం. వెల్కమ్, వెళ్ళండి. ముఖం ఏంటండి అలా పెట్టుకున్నారు? వెల్కమ్, వెళ్ళండి, వెల్కమ్ పొండి, అది మర్యాద. వెల్కమ్, రండి అని పిలవాలి. అయినా చిరునవ్వుతో పిలిచే వాళ్ళే రిసెప్షన్ లో ఉండాలి కదండి. వెల్కమ్, వెళ్ళండి. అబ్బా, అదే కొంచెం సాఫ్ట్ గా చెప్తే చాలా బాగుండేది. ఆ మాధవి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు, ఈ పెళ్లిలో మనం వాళ్ళిద్దరినీ కలపాలి. అవును, అతన్ని చెరగొట్టాలనుకున్న పాపం
ఈ పనితో పోవాలి. బాగా చెప్పారు, ముందా పని చేయండి. చేద్దాం. అమ్మా మాధవి, ఇంకా రిసెప్షన్ లోనే ఉన్నావే? వెళ్ళుంటారులే, మండపం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూడు. బామ్మ, ఆయన వచ్చారే? నీకోసమే వచ్చాడేమోని. ఏం కాదు, అయితే పెళ్లి కూతురు తరఫున వచ్చుంటాడులే. బామ్మ, పెళ్లి కూతురు ఎక్కడుంది? అదిగో అదే దాని గది, వెళ్ళి మాట్లాడి పనులు చూడు. రండి రండి. ఏరా, మీ ఆవిడ నాకు పరిచయం చేయవా? తాళి కడితేనే మా ఆవిడవుతుంది, ఇంకా అమ్మాయే. ఆ అమ్మాయే నీకు నచ్చిందా? బామ్మ సెలక్షనే, నచ్చలేదంటే చంపేస్తుంది. నీకు నచ్చిందా లేదా చెప్పు. నచ్చింది. అయితే అర్జెంట్ గా వెళ్ళి అమ్మాయిని చూడాలి. వెళ్ళి చూడు, కానీ దిష్టి కొట్టకు. నేను ప్లాన్ వేశాను, నేను ఈ తొక్క అక్కడేస్తాను. మాధవి తొక్క మీద కాలు వేసి జారి శ్రీనివాసరావు మీద పడుతుంది. ఒకరి స్పర్శ ఒకరికి తగలు గాని ఒక్కటైపోతాను. పచ్చని పందిట్లో మళ్ళీ వాళ్ళు ఒకటి అవ్వాలి. తొందరగా తొక్కయ్య బావా, తొక్కి జారి పడుద్ది. వాడు అనుకున్నాడు వాడి దెబ్బ నేను కొట్టేటప్పటికి. అమ్మో ఆ తొక్క మాధవి దొక్కుతుంది అనుకుంటే వీడు దొక్కాడు. తొక్కి నారదీయాలి వీడి, అక్కడికి ఎందుకు వెళ్ళాడు వెధవా? మీ ఒళ్ళో పడగానే నా బుర్ర గిర్రున తిరిగి బుర్రుపిట్లా ఎగిరిపోయింది. మీరు నా ఒళ్ళో పడ్డ అరక్షణంలోనే నేను ప్రేమలో పడిపోయాను. నాకు సిగ్గు ఎక్కువ, లేపుకెళ్ళిపోమని అడగలేకపోతున్నాను. నాకు మొహమాటం ఎక్కువ, లేచిపోదాను రా అని చెప్పలేకపోతున్నాను. నువ్వు నా ప్రేమ సునామీ, నా లవ్ ఎర్త్క్వేక్. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. పెళ్లి కూతురు ఆ ఎర్రపిల్లలా లేదు. నాకు అదే అనుమానంగా ఉంది. అనుమానం లేదు, ఆ అమ్మాయే. మాధవి చూస్తే బ్యాండ్ మేడమే. వచ్చిన వాళ్ళకి ఏం కావాలో చూడమ్మా, నువ్వు కాస్త తోడుగా వెళ్ళమ్మా. ఆ పెళ్లి కూతురు సరిగ్గా చూసావు నువ్వు? ఏం చూసావే? అదే నా కాపురలో చిచ్చు పెట్టిన ప్రియా. ఆ అమ్మాయి చాలా మంచిదే. బామ్మా నువ్వు పొరపాటు పడ్డావు. పొరపాటు పడుతుంది నువ్వు. బామ్మా అదో పెద్ద కిలాడి. మాధవి కళ్యాణ మండపంలో రాధాంత చెక్. తర్వాత మాట్లాడుతుందిరా. ఇలాంటి మంచి వాడిని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదు. అక్క ఏంటిది? దీన్ని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. మాధవి నీ మూర్ఖత్వంతో పేట్ల మీద పెళ్లి జరగొట్టు. దీన్ని పెళ్లి చేసుకుంటే వీడి జీవితం నాశనం అవుతుంది. నోరు ముయ్. లేని పోని అపోహలో పోయి నీకు నువ్వుగా నాకు దూరం అయ్యావు. ఇప్పుడు ఈ పెళ్లి కూడా అలాగే జరగొడతావా? ఇది నా కాపురలో చిచ్చు పెట్టిందిరా, దీని మూలంగానే ఈ నాకు దూరం అయ్యారు. మాధవి అది ఇంకెవరినో చేసుకుంటే నాకెందుకు లేని ఊరుకునేదాన్ని. నిన్ను చేసుకుంటుంది కనుక చెప్పాల్సి వచ్చింది. అమ్మాయి మంచిది కాదురా. నువ్వు ఆగరా, అది అలా చెప్పగానే పెళ్లి కూతురు పక్క నుంచి లేచి వెళ్ళిపోవడమేనా? దానికేం తెలీదు నువ్వురా. దాని గురించి నీకేం తెలుసు బామ్మా? ఆ అమ్మాయి తప్పు చేసింది అని రుజువు చేయగలవా? ఆ అమ్మాయి తప్పు చేయలేదు, నువ్వు రుజువు చేయగలవా? ఇదిగో ఇలా మాట్లాడావు కాబట్టే ఆ సంగతి ఏంటో తేల్చుకుందామని నేను ప్రియా ఇంటికి వెళ్ళాను. ప్రియా అంటే నువ్వేనా? అవునండి. మీరెవరు? మల్లాని వెంకట సుబ్బమ్మని. ఒక ఆడదానికి ఆడదే అన్యాయం చేస్తుంటే గడ్డి పెడదామని వచ్చాను. ఏంటి మీరు అనేది? పచ్చని సంసారంలో చిచ్చు పెట్టొద్దని నువ్వల్లో వేసుకున్నావే శ్రీనివాస్. వాడి పెళ్ళం నా మనవరాలు. హాయిగా సాగే వాళ్ళ కాపురం అల్లకల్లోలం చేశావు. నీ మూలంగా వాళ్ళిద్దరు విడిపోయారు. పెళ్లైన మగాడితో తైతక్కలాడడానికి నీకు సిగ్గుగా లేదు? ఏంటమ్మా, ఎవరు? ఎవరు లేరమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. లేదమ్మా, నేను విన్నాను నిన్నెవరో ఏదో అంటున్నారు. చూడండమ్మా, మీ గొంతు వింటుంటే పెద్దవారిలా ఉన్నారు. నేను చెప్పేది వినండి. నా బిడ్డ ఏ తప్పు చేయదు, దాని సుఖం అది చూసుకునే తత్వం కాదు. దీన్ని చిన్నప్పుడే వీళ్ల నాన్నగారు పైన స్కాలర్షిప్లతో చదివి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయింది. ఫారిన్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా ఈ గుడ్డి తల్లిని వదిలి వెళ్ళలేక అవన్నీ వదులుకుంది. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని ఎంతో మంది వచ్చినా నన్ను కూడా చూడాలని షరతు పెట్టి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఆ శ్రీనివాస్ మాకు చిన్నప్పటి నుంచే తెలుసు. అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఊరుకోమ్మా. లేదమ్మా, ఇప్పుడు ఇది చెప్తేనే అందరికీ మంచిది. అమ్మా
15 ఏళ్ల క్రితం మా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలోనే నా కంటి చూపు పోయింది. అప్పుడు ఆ శ్రీనివాస్ ప్రాణాలకు తెగించి నన్ను ప్రియని కాపాడాడు. ఆ కృతజ్ఞతతో అభిమానంతో దాని పెళ్లికని దాచిన డబ్బును కూడా అతనికి ఇచ్చింది. అప్పుల పాలై వీధిని పడ్డవాణ్ణి, దీని తెలివితేటలతో కోటీశ్వరుణ్ణి చేసింది. అతను ప్రియకి పార్ట్నర్షిప్ ఇస్తానన్నా కూడా తీసుకోలేదు. అతను కూడా చాలా మంచివాడు. దయచేసి నా బిడ్డను అపార్థం చేసుకోకండి. ఇంత సలక్షణమైన పిల్ల నా మనుడికి దొరకాలని అందరి దేవుళ్లకు మొక్కుకున్నాను. ప్రియ నచ్చింది కాబట్టే వాణ్ణి ఇక్కడికి పిలిపించి ఈ పెళ్లి కుదిర్చాను. అంతేకాదు, మన ఇద్దరం ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంది. నువ్వు కంపెనీలో పనిచేస్తున్నావు తెలిసి ఆ కంపెనీ నీ పేరునే కొనిపించింది. మీ అమ్మా నాన్న మనసు మార్చి వాళ్ళు ఇక్కడికి వచ్చేలాగా చేసింది. ఆ అమ్మాయి చాలా మంచిదే. మిమ్మల్ని కలపాలని నీ గురించి శ్రీనివాస్ గురించి చెప్పింది. ఆ అమ్మాయి నీకు చెల్లెలు లాంటిది, ఇంకే ఆలోచనలు పెట్టుకో. సారీ ప్రియా, నిన్న అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. అక్కని చెల్లెలు క్షమించడం ఏంటి, అందరూ కలిసి ఉండాలనుకున్నాను, కలుసుకున్నా. నేను నీ నుంచి ఆశించేది సారీలు, క్షమాపణలు కాదు. లవ్, లవ్, ఐ లవ్ యు. బామగారు, వివాహ ముహూర్తం వెళ్ళిపోయి శోభన ముహూర్తం వచ్చేస్తోంది. పెళ్లి కొడుకుని తీసుకురండి.